అనంతపురం జిల్లా కదిరిపట్నంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో 3 అంతస్తుల పాత భవనం కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. శిథిలాల కింద నుంచి దంపతులకు క్షేమంగా బయటకు తీసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. శిథిలాల కింద 3 కుటుంబాలకు సంబంధించి 9 మంది ఉన్నట్లు సమాచారం. పైన తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కింద వాళ్ళు మొబైల్ క్యాంటీన్ వాళ్ళు వాళ్ళు సిలిండర్లు ఏమన్నా వాళ్ళు ఆఫ్ చేశారో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఆఫ్ చేయకపోతే మాత్రం అది గ్యాస్ అక్కడి నుంచి వాష్ లీకేజ్ అయిన వాళ్ళు. ఎంతమంది ఉన్నారు మొత్తం శిథిలాలు? వాళ్ళు నలుగురు ఉన్నారు అంటున్నారు. వాళ్ళు నలుగురు ఇంకా వేరే అతను కొత్త అతను ఒక అతను వచ్చినాడు అంటాను. వాళ్ళు 5 మెంబర్స్, పైన ఇద్దరు, టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని గంటలకు జరిగింది? ఎగ్జాక్ట్గా అంటే 2:30. ఆ 3 ఫ్లోర్లు అంటే పాత గోడలు అన్నమాట, అవి మట్టి గోడలు. దానిపైననే ఎటువంటి జాగ్రత్త లేకోకుండా ఎటువంటి పర్మిషన్ లేకోకుండా అక్రమ కట్టడాలు అంటారు కదా, ఆ విధంగా కట్టారు. దానివల్ల పక్కనున్న బిల్డింగ్, ఈ పక్కనున్న ఈ పక్కనున్న బిల్డింగ్ మొత్తం కొలాక్స్ అయిపోయినాయి. దానిలో మేము రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ మనుషుల్ని సేవ్ చేసేయగలం, కానీ ఈ 3 ఫ్లోర్స్ లో పడిన బిల్డింగ్ అయితే మేమైతే సేవ్ చేయలేకపోయినాం. అది ఆది పని అంటే దేవుని దేవుళ్ళ మేము కోరుకుంటున్నాం, మేము అలాగేం కాకూడదు. మొత్తం లెఫ్ట్ లో ఒకటి ఉంది బిల్డింగ్ కాగా, లెఫ్ట్ లో ఒకటి ఉంది, రైట్ లో ఒకటి ఉంది, మొత్తం కలిపి 3 ఇండ్లు పూలాయి. అది 3 ఫ్లోర్స్, ఇది 2 ఫ్లోర్స్, ఇది సింగిల్ ఫ్లోర్, అంటే సింగిల్ ఫ్లోర్ ఒక పోర్షన్. దాంట్లో అయితే ఇద్దరిని సేవ్ చేశాము. మొత్తం 5 మంది ఇరుక్కుంటే ఒకరు బయటకు వచ్చేసారు, 4 ఇరుక్కున్నారు. దాంట్లో ఇద్దరిని సేవ్ చేశాము, ఇద్దరు పిల్లలు అనేది కాపాడలేము.